ఎక్కడో కేరళలో ఒక ఏనుగు షూటింగ్ తీసుకురావాలంటే చాలా కష్టం. నాకు తెలియదు అంతకుముందు, ఇప్పుడు నేను యానిమల్స్తో వర్క్ చేయలే. ఒక ఏనుగుని తేవాలంటే గవర్నమెంట్కి లెటర్ పెట్టాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, డాక్టర్స్ అంబులెన్స్లు ఉండాలి, వాటిని టేక్ కేర్ చేసుకోవడానికి ఒక టీం వస్తారు, వాటికి షెల్టర్స్, వాటి ఫుడ్డు, వీటన్నిటితో పాటు సాలిడ్ బడ్జెట్ అవుద్ది. బాబీగాడు ఏనుగు అనుకున్నాడు కదా, మనం ఏదైనా కన్విన్స్ చేసి ఏనుగు వద్దులేండి సార్, ఇంకా ఇంకొక 500 మంది పెట్టి చేయండి అని ఉండొచ్చు వాళ్ళు. నేను వినేవాడినో, నేను కన్విన్స్ అయ్యేవాడినో, వాళ్ళని కన్విన్స్ చేసేవాడినో నాకు తెలియదు. బట్ వాళ్ళ దగ్గర నుంచి లేకుండా చెర్రీ గారు మాత్రం చాలా బలంగా పోరాడి ఆ లెటర్ ఫార్మాట్స్ అన్నీ లెటర్స్ పెట్టి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి ఆ ఏనుగుని తీసుకొచ్చారు లొకేషన్లో. తీసుకొచ్చిన తర్వాత ఛాలెంజ్ ఏంటంటే ఆ ఏనుగు మీద అన్నయ్య ఎక్కాలి. ఎందుకంటే 2 రోజుల ముందు ఎప్పుడో షూట్ బిఫోర్ ఆ ఏనుగుని 2 డేస్ ముందు లొకేషన్ని అలవాటు చేయాలంట. ఆ చేస్తున్న ప్రాసెస్లో ఏదైతే ఏనుగు అన్నయ్య ఎక్కారో అది కొంచెం వైల్డ్. ఆ జర్నీ వల్ల వాటిని ఎంత బ్రేక్ చేసుకుంటూ తీసుకొచ్చినా వాటి కోపం వస్తుంది. సో నాకు ఆ భయం ఉండేది, నా హీరోని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి అని. సో ఫైనల్గా ఆయన వితౌట్ రోప్ సహాయం లేకుండా ఏనుగు ఎక్కటం, ఆ ఏనుగుతో అన్ని రోజులు షూట్ చేయటం, అనుకున్నట్టు ఆ బ్లాక్ని అడ్రినలిన్ని జనానికి తీసుకురావటం, బ్యాటి ఆకాశంలో పోడిస్తే థియేటర్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్ ఇమేజ్. అది హోల్ థియేటర్ లేసి క్లాప్స్ కొడతానే ఉంది, పోనుగాలు లోడింగ్ అని. నేను అందుకని ప్రీ రిలీజ్ ఈవెంట్ బిఫోర్ కూడా చెప్పాను, పోనుగాలు లోడింగ్ అని నేను వేస్తున్నాను నా కాన్ఫిడెన్స్ చూసుకోండి అని.